అందాల పచ్చం పెడత, మందాల మాత్రవేత, అందాల పచ్చం పెడత. వయసు జ్వరం బలపు జ్వరం, వయసు జ్వరం బలపు జ్వరం, వచ్చింది ఏడు వల్ల పోతుంది చూడు వల్ల, వచ్చింది ఏడు వల్ల పోతుంది చూడు వల్ల. ప్రతిమ, నేనింతసేపు నీతో కలిసి ఆడిపాడింది నీ నాటకానికి ప్రతి నాటకం. నీ అసలు స్వరూపం తెలిసింది. నాకు కావాల్సింది నా బాధ్యతలో సహకరించే సెక్రటరీ, నన్ను రెచ్చగొట్టి నాకు సుఖానిచ్చే వ్యభిచారిణి కాదు. తీసుకో, ఇంకెప్పుడు ఈ ఛాయల్లో నాకు కనిపించదు. గెట్అవుట్. అయ్యో, ఎంత అప్రదిస్తా, ఎంత అమర్యాద. ఏమయ్యా లావణ్యమూర్తి, మానవ జన్మేశావు, కాస్త బుద్ధుండకల్లే. బాబు గారికి పోయి అలాంటి అమ్మాయిని సెక్రటరీగా పెడతావా? అడ్రస్ ఇచ్చింది మీరే కదండి. ఇచ్చానయ్యా, ఇస్తే మాత్రం కాస్త వెనక ముందు చూసి పెట్టక్కల్లా. బాబు గారికి నా మీద ఉన్న నమ్మకం మీద నాటు బాబు వేసావు కదయ్యా. మిస్టర్ డేడియా బాబు, నీచమైన బుద్ధులున్న వాళ్ళ నీడ కూడా నా మీద పట్టడానికి నేను అంగీకరించను. ప్లీజ్ మైండ్ ఇట్. అసలు నిన్నుండనిస్తేగా నీడ నీ మీద పడటానికి. ఏటడే పొద్దున్న ఎడిపడొచ్చారు, మీకు గుర్రం ఎక్కాలనుందా? మేము చీకటి పడగానే రోజు గుర్రం ఎక్కుతుంటాం. కానీ అరే మరిగా, చిన్నబాబు ఎస్టేట్ చూడటానికి వెళ్లే గుర్రం ఇదేనా? ఇది కాదండి, అదండి మా పొగరుబోదు గుర్రం అండి బాబు. ఆ పొగరుకి కాస్త తల తిక్క కూడా కలపాలి. ఈ రమ్ము అదండి కాదురా, గుగ్గిళ్ళలో కలిపి గుర్రం తినిపించు. ఆ పొగరు కాస్త పదిరెట్లు పెరుగుతుంది, అప్పుడు కాకలు తీరిన వస్త్రాదులు కూడా దాని అదుపులో పెట్టలేరు. ఇప్పుడు చిన్నబాబు కూడా దాన్ని అదుపులో పెట్టలేక ఏ లోయలోనో పడి ఢామని చస్తాడు. అర్థమైందా? అర్థమైందండి. ఆ పడి మీద మాట్లాడు బాబు. చిన్నబాబు గారు పైకి వెళ్ళిపోతే ఆస్తి అంతా మీదే కదండి. మాది కాదు, మనది. తీరిగ్గా తర్వాత నవ్వుదు కానీ ముందు ఆ మందు గుగ్గిళ్ళలో కలిపి తినిపించు. అలాగే అలాగే అలాగేనండి. రండి చిన్నబాబు గారు, రండి. మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్దామని బురకలేస్తుంది. గుడ్. ఈ రోజుతో మారిగాడికి మహర్దశ పట్టింది. నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. డబ్బున్న ప్రతి విధవకి ఆడపిల్లల్ని చూస్తే ఇది ఒక జబ్బు. అమ్మా అమ్మా రోజా, ఎవరనుకున్నావు? మన ఎస్టేట్ జమీందారు మహేంద్ర బాబు గారు, మనకు అన్నం పెట్టే దేవుడమ్మా. ఎవరైతే నాకి నా మీద పడ్డవాడిని తిట్టకుండా కాళ్ళు పట్టమంటావా? బాబు ఇది నా మనవరాలు, 4 రోజుల క్రితమే వచ్చింది, 4 ముక్కలు చదువుకు సచ్చింది. అందుకే బాబు ఈ పొగరు. నువ్వేమీ అనుకోకు బాబు. పర్వాలేదులే తాత, ఆడపిల్లకి ఆ మాత్రం పొగరుంటేనే బాగుంటుంది. మంచిది బాబు. రోజా, ఇది పట్నం కాదు మీ తోచినట్టు మాట్లాడటానికి. చిన్నబాబు చాలా మంచాడు, లేకపోతే. అవునమ్మా, ఆడపిల్లకి అంత పొగరుండకూడదు. మారిగా, రాత్రి రమ్మంతా గుర్రాన్ని పోసావా లేకపోతే దొరికింది చాలని నువ్వే తాగేసావా? అయ్యి బాబోయ్, మొత్తం దానికే పోసానండి. ఆ తాగితో తన పొగరు చూస్తే నాకే మర్చిపోయిందండి. అంత పొగరుబోతు గుర్రాన్ని వాడు కంట్రోల్ చేసి బతికి బయటపడ్డాడు అంటే సామాన్యుడు కాడు. ఈ డొంక తిరుగుడంతా ఎందుకంటే మీరు ఊరండి, ఖచ్చితం అండి పోటీ పడిచేస్తా. నీ మొహం, ఆ సంగతి మాకు తెలియక కాదు. చిన్నబాబు చచ్చిపోయాడు అని అందరికీ తెలియాలి, కానీ చంపబడ్డాడు అని ఎవ్వరికీ తెలియకూడదు. చేస్తాను పథకం. Thank you.
అవును తాత నిజం. చిరబాబు గారు దండాలి బాబు. మొన్న ఆడపిల్ల రెచ్చిపోయా, ఈరోజు ఏమిటి మోగదండ్ల అలా ఉండిపోయా? కోపమా భయమా? మరి మాట్లాడవి. ఆ రోజు తొందర పడ్డాను, సారీ. పర్వాలేదు, నేనే తొందరలో కంగారు పడ్డాను. టేకి తీసి పావు కరిచింది తాత. వీడికెలా వచ్చింది? ఏమో రామయ్య, సమయానికి మీ అమ్మాయి రాకపోతే నా శవం మిగిలేది. ఆ దేవుడు మీ అమ్మాయికి గుసలు కొట్టే కోపమే కాదు, ప్రాణం పోసే వరాన్ని కూడా ఇచ్చాడు. ఏంటండి ఎందుకు చేరా? దీనికి బదులుగా ఏదో ఆశించి నన్ను కట్టుకట్టలేదు. ఆ విషయం నాకు తెలుసు, ఆశతో నీకు కానుక తెచ్చాను. నీకు ఇష్టమైతేనే దీన్ని తీసుకో. వద్దండి, గొప్పవాళ్ల కానుకలు పేదవాళ్లకు ఉరితాళ్ళు అవుతాయి. రోజా, నీ డబ్బును గొప్పవాడినైనా ప్రేమకరువైన పేదవాణ్ణి నువ్వంటే నాకు. నీకోసం నా ప్రాణాలనే ఇస్తాను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నా ప్రేమ మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, రేపు